నా ప్రియాతి ప్రియమైన నెక్స్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా బ్రతుకులలో మార్పు కోసం ప్రజెంటేషన్ సమావేశం అయ్యాం ఫ్రెండ్స్ అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు ఓపెన్ మైండ్తో పాజిటివ్ మైండ్తో ఆలకించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నచ్చకపోయినా జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీ మొబైల్ను ఆరిజెంటల్గా ఉంచండి హెడ్ ఫోన్ పెట్టుకోండి ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప ఎలాంటి కాల్స్ అటెండ్ చేయకండి ఎందుకంటే మీరు మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అవుతారు ఈరోజు మీ జీవితంలో ఒక సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజుగా మారుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు నేను మీలాగా మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది నెలల క్రితం నేను అసోసియేట్ అయ్యాను నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో రాలేదు కేవలం నా జీవితంలో జరిగింది షేర్ చేయడానికి వచ్చాను మై డియర్ ఫ్రెండ్స్ సో పేపర్ పెన్ను రెడీ చేసుకోండి ఏదైనా అర్థం ఉంటే నోట్ చేయండి ప్రోగ్రామ్ చివరిలో మీరు హ్యాండ్ రైట్ చేసినట్లయితే నేను మీ యొక్క క్వశ్చన్కు నేను ఆన్సర్ ఇస్తాను సో ఫ్రెండ్స్ అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా నెట్వర్క్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం రెండు వేల పదహార సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ మనీ నెక్స్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్లోనే ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అవన్నీ కూడా మనం ఓపెన్ మైండ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది అయితే అవన్నీ కూడా చూద్దాం మనం మారుతున్న సమాజంతో పాటు మనం మారాల్సిన అవసరం ఉంది అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయ్యే పరిస్థితి ఉంది అవసరాల రీత్యా గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్ ఓలా ఈ విధంగా మనము టెక్నాలజీ యాప్ను వాడుతూ ఉన్నాం సో నెక్స్ట్ మనీ కూడా ఒక టెక్నాలజీ యాపే కానీ మై డియర్ ఫ్రెండ్స్ దీనికోసం మనం ఏ అలవాట్లు కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన అవసరాల కోసం డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తూ ఉన్నామో ఆ డబ్బులు మనకు పొదుపు అవుతుంది మన యొక్క ఖర్చులలో పొదుపు ఫ్రెండ్స్ సో గూగుల్ స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఆ తర్వాత నెక్స్ట్ మనీ యాప్ అనేది బీటుబి బిజినెస్ టు బిజినెస్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీటుసి అంటే బిజినెస్ టు కస్టమర్ వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్ వాళ్ళకు మనం కస్టమర్ కానీ ఇక్కడ దానికి భిన్నంగా మిక్స్ మనీ బీటు బి బిజినెస్ టు బిజినెస్ ఉదాహరణకు చూసినట్లయితే మనం చూసే పేటీఎం వాడుతున్న పేటిఎం పదిహేను సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ పేటిఎంలో ఆలీబాబా పార్ట్నర్గా ఉన్నారు మిగతా బీటు సీలల్లో వారెన్ బఫీట్ లాంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు కానీ ఈ కంపెనీ నాలుగు సంవత్సరాల బేబీ ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఇది బీటు బి అంటే బిజినెస్ టు బిజినెస్ మనలాంటి వాళ్ళు మన కోసం స్టార్ట్ చేసింది నెక్స్ట్ మనీ ఎక్కడ డబ్బులు మనం ఖర్చు చేస్తున్నామో ఆ డబ్బుల్లో పొదుపు అవుతుంది నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ లేనటువంటిది నైంటీ పర్సెంట్ పే అవుట్ ఉంది ఫ్రెండ్స్ అంటే మనం ఇక్కడ ఒక గొప్ప బిజినెస్ మెన్గా అయ్యే అవకాశం ఉంది దీంట్లో ఉన్న యూనిక్ పాయింట్ చూసినట్లయితే భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటి కంపెనీ భారతదేశంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీస్ ఉన్నాయి అందులో సర్వీస్ సెక్టార్ ఇది ఒకటేనండి మిగతా అన్ని కూడా ప్రొడక్ట్ బేస్డే మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ముప్పై ఆరు సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంది భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండోది ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్స్టెంట్ పే అవుట్ లేదండి ఒక పే అవుట్ డేట్ కట్ ఆఫ్ డేట్ ఉంటుంది నెక్స్ట్ మనీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేమెంట్ నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఎక్కడ చూడలేదు దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం సో డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో లభ్యమయ్యే ప్రోడక్ట్స్ బయట లభ్యం కావండి బయట దొరకాయండి కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ మార్కెట్లో లభ్యమయ్యే ప్రోడక్ట్సే మార్కెట్లో లభ్యమయ్యే సర్వీసెసే కానీ మనకి ఇక్కడ ఒక క్యాష్ బ్యాక్ ఉంది ఈ వ్యాపారానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది ఒక పారదర్శకత ఉంది ఆ తర్వాత మైడియర్ ఫ్రెండ్స్ మనము జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని మీకు గనక ఒక శాతం కోరిక ఉంటే నూరు శాతం సహకరించడానికి ఇక్కడ సిస్టమ్ ఉంది సీనియర్స్ ఉన్నారు మీరు సిస్టమ్ కు సరెండర్ కాండి ఇన్కమ్ మీకు సరెండర్ అయిపోతుంది సో డియర్ ఫ్రెండ్స్ రెగ్యులర్ సపోర్ట్ సిస్టమ్ ఉంది ఏం చేయాలి సార్ అని అడుగుతారు కొంతమంది ఏమీ లేదండి ఈ సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు ఆదాయం కావాలా మీకు ఆరోగ్యం కావాలా కావాలంటే నైన్ ఓ క్లాక్ మీరు అటెండ్ కాండి రెండు దొరుకుతాయండి ఆరోగ్యము దొరుకుతుంది ఆదాయము దొరుకుతుంది జస్ట్ ఫ్రంట్ లైన్లో ఐదు మందిని మీరు రెగ్యులర్గా వచ్చేటట్టు తయారు చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్ వర్క్ చాలా స్మాల్ వర్క్ చాలా స్మార్ట్ వర్క్ కేవలం మీరు కనెక్ట్ చేయండి సమాజంలో ఎంతోమంది ఆరోగ్యం కోసం ఆదాయం కోసం వెతుకుతా ఉన్నారు అలాంటి వాళ్ళను ఈ కు కనెక్ట్ చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ రెగ్యులర్ సపోర్ట్ సిస్టమ్ ఉంది తెలుగులో అయితే తొమ్మిది గంటలకు వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే టైంలో జస్ట్ కనెక్ట్ ద పీపుల్ ఎవరిని బ్రతిమిలాడకండి ఎవరిని బాధ పెట్టకండి డబ్బు కావాలా ఆరోగ్యం కావాలా అడగండి కావాలంటే కనెక్ట్గా అమ్మనండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ కామర్స్ అంతా కూడా టెక్నాలజీ మనం అనుకున్నాం ఈరోజు చూసినట్లయితే నెక్స్ట్ కామర్స్ మార్కెట్లో అవైలబుల్ అయ్యే ప్రోడక్ట్స్ మళ్ళీ కంపల్సరీ కొనాలని లేదండి ఈరోజు లెనివా తోటి టైప్ అయ్యింది హెవెల్స్ కంపెనీతోటి టైఅప్ అయింది ఇవన్నీ ప్రొడక్ట్స్ మీరు చూస్తున్నారు ఇవన్నీ మార్కెట్లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఇక్కడ పర్చేజ్ చేసినట్లయితే మనకు ఒక క్యాష్ బ్యాక్ ఉంది అదే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ గా వర్క్ చేస్తుంది ఈరోజు మీరు అక్కడ కనుక చూసినట్లయితే టెస్టుల పైన ల్యాబొరేటరీ టెస్ట్ ఇండియాలోనే వితౌట్ మ్యాన్ మనిషి లేకుండా మిషన్ ద్వారా మనకు రిపోర్ట్స్ వచ్చే విధానం ఉంది బయట పదిహేను ఇరవై వేల రూపాయలకు అయ్యే టెస్టులు మన దగ్గర కేవలం ఐదు వేల రూపాయలలో అయిపోతూ ఉంది ఎన్నో రకాల టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి అక్కడ కొన్ని వందల వేల టెస్టులు అవైలబుల్ ఉన్నాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈరోజు సమాజానికి ఈ రంగం ద్వారా కూడా కంపెనీ హెల్ప్ చేస్తూ ఉంది ఆ తర్వాత డేట్ ఫ్రెండ్స్ ఈరోజు సమాజంలో మన చుట్టుపక్కల ఎన్నో షాప్స్ ఉన్నాయి వాళ్ళ వ్యాపారాన్ని కూడా వృద్ధి చేసుకోవడానికి గూగుల్ స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ అతను డౌన్లోడ్ చేసుకొని ఆయన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు వ్యాపారమే కాకుండా ఒక ప్లంబరు ఎలక్ట్రీషియను ఒక అడ్వకేటు ఒక డాక్టరు ఒక సిఏ ఎవరైనా సరే ఆల్ సర్వీసెస్ ఇన్ వన్ అంబ్రేలా సో మై డియర్ ఫ్రెండ్స్ బీటు బి కంపెనీ పేరు నెక్జాన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎనిమిది సంవత్సరాల ఈ కంపెనీలో మచ్చలేనటువంటి కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ గత నెలలో ఏసియాలోనే రేజింగ్ బ్రాండ్ ప్రెస్టీజియస్ అవార్డు తీసుకున్న కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ మరి ఇలాంటి కంపెనీ భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్ పర్సనల్గా నేను ఎయిటీన్ మంత్స్ తోటి ఈ కంపెనీ తోటి నేను అసోసియేట్ అయ్యాను నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎంత నేను సాటిస్ఫై అయితే విత్ మొబైల్ నెంబర్స్ తోటి రోజు సిఎన్చారి యూట్యూబ్ ఛానల్లో మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి కారణం ఒకటే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నామో అదే చెప్పాలి ఏం చెప్తున్నామో అదే చేయాలి ఆ ట్రాన్స్పరెన్సీ నెక్స్ట్ మనీలో ఉంది మరి ఇలాంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు లాంచ్ అయింది నెక్స్ట్ మనీ లాంచ్ ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు రెండు వేల పదహారో సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని సంవత్సరం నోట్లబందీ కార్యక్రమం ఆ తర్వాత మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు మీటింగ్కి వెళ్ళారు ఫ్రెండ్స్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ బీటుసి ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు వచ్చినటువంటి ప్రాఫిట్లో టెన్ పర్సెంట్ తీసుకొని నైంటీ పర్సెంట్ అందరికి ఇస్తే ఎలా ఉంటుంది దానికి ఆలోచన ప్రతిరూపమే నెక్స్ట్ మనీ లాంచింగ్ అయింది ఆ తర్వాత ఐడియా ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో ఏ కంపెనీ అయినా లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు ఈ కంపెనీ అలా చేయలేదండి లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది ఫ్రెండ్స్ ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పదిహేడు సంవత్సర కాలం అండి రెండు వందల డెబ్బై ఏడు సీరియల్ నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ముప్పై లక్షల మంది పైన డౌన్లోడ్ చేసుకున్నారండి ఇప్పుడు ఇంకా ర్యాపిడ్గా డెవలప్ అవుతూ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ సీఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ ఆ తర్వాత అతనితో పాటు మే సార్ మేడం కూడా వర్క్ చేస్తూ ఉన్నారు మీరు కనుక రెండు వేల పదమూడు యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి సార్ పేరు వస్తుంది వీళ్ళిద్దరి పర్యవేక్షణలో దిన దినాభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మహారాష్ట్రలోని పూణేలో లాక్డౌన్ నడుస్తుంది కానీ ఆ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది నేను అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను అప్పుడు కోవిడ్ అంటే కానీ ఈ లాక్డౌన్ కానీ తెలియదు ఫ్రెండ్స్ మాకు ఆ పదాలు కూడా తెలియదు అప్పుడు కూడా పెద్ద పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కొలాబ్స్ అయిన తరుణంలో మనీ మాత్రం బ్రహ్మాండంగా వర్క్ చేసింది ఫ్రెండ్స్ సో వాళ్ళిద్దరి డెడికేషన్ యొక్క సర్వీస్ మూలంగానే ఇది జరుగుతూ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ కంపెనీ విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్గా ఉందండి మరి విజన్ ఏంటి నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఇప్పుడు స్వదేశంలో తర్వాత విదేశాల్లో ఫ్రెండ్స్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఒక నాలుగు రంగాల్లో పెట్టుకుందండి ఒకటి ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఫ్రెండ్స్ గూగుల్ పే టు గూగుల్ పే డబ్బులు పంపొచ్చు పేటిఎం టు పేటిఎం పంపవచ్చు అదేవిధంగా నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ సెండ్ మనీ చేయొచ్చు కానీ మన అకౌంట్కు లింక్ చేయలేం అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఆ తర్వాత అది ఓపెన్ అవుతుంది అప్పుడు చేయొచ్చు దాని తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే కస్టమర్ కస్టమర్గానో మనం ఎంప్లాయ్ గానో చూడడం లేదు మన మీరు కూడా ఓనరే ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్లో మీరు నెంబర్ వన్ రావాలి కంపెనీ ఆలోచన ఆ తర్వాత ఆన్లైన్ షాపింగ్ నెక్స్ట్ ఈ కామర్స్ ఈ కామర్స్లో కూడా నెంబర్ వన్ రావాలి బీటూబీ బీటుబిలో ఫ్రెండ్స్ నాలుగు సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ ఆ దిశగా పనిచేస్తూ ఉంది డే వన్ నుంచి మిరెండ్స్ మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా అయితే ఫ్రెండ్స్ హెల్దీ ఇండియా దిశగా ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది నెక్స్ట్ షోపీ మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత వెల్ది ఇండియా డే వన్ నుంచి పనిచేస్తుంది ఇంటికి ఒక ఉద్యోగం కాదండి పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశం ఉంది ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే రియల్ ఉద్యోగము నేను కూడా పద్దెనిమిది నెలల నుంచి ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఆ తర్వాత నా టీంలో ఎంతో మంది చేస్తా ఉన్నా ఆ తర్వాత గూగుల్ స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈరోజు రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క కంపెనీ కూడా ఫ్రీ సైన్ అప్ చేయాలి ఫ్రీ ఇవ్వాలి మెంబర్షిప్ అందరూ ఓకే అంటున్నారు ఇస్తున్నారు కానీ సర్టెన్ టైం వరకు మళ్ళీ వాళ్ళు ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ ఒకే ఒక కంపెనీ దట్ ఈజ్ నెక్స్ట్ మనీ మీరు ఆరు నెలలకు ఆరు సంవత్సరాలు ఎప్పుడన్నా రండి మీ యాప్ అలానే ఉంటుంది ఇలాంటి ఫెసిలిటీ ఎక్కడ లేదు డైరెక్ట్ సెల్లింగ్లో లేదు ఇకపోతే ఫ్రెండ్స్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడా లేని సిస్టమ్ ఫ్రీస్ అయిన పైనటువంటి వ్యక్తి కూడా డబ్బు పొదుపు చేసుకోవచ్చు పని చేసినట్లయితే డబ్బు సంపాదించవచ్చు సైన్ అప్ అవుతూనే మనకు యాభై రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే యాభై రూపాయలతో సమానం ఆ తర్వాత ఈ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ అవుతుంది రోజులో రెండు గంటలు మీరు టైం ఇవ్వండి మీకున్న ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు మీ పనులు చేసుకోండి ఈ రెండు గంటలు మీరు టైం ఇవ్వగలిగితే కోటీశ్వర్లు కన్ఫామ్ సో డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ ఎలాగూ డబుల్ ఖర్చు చేస్తున్నాం మనం అక్కడ నుంచి మనకు గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ అండి నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదండి గ్యారెంటెడ్ దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ రెండో మార్గం రెండే మార్గాలు ఉన్నాయండి ఒకటి ఉచిత మార్గం ఒకటి ఉచిత దర్శనము శీఘ్ర దర్శనం లాగా రెండో స్టెప్ పదిహేడు వందల డెబ్బై అండి ఇట్ ఈజ్ నాట్ కంపల్సరీ కానీ లిమిటెడ్ యాప్ అన్లిమిటెడ్ యాప్ మీరు ఫ్రీ సైన్ అయితే ఆఫర్స్ సెంట్ అయ్యప్ప వాడుకుంటారండి ప్రైమ్ మెంబర్ అయితే మొత్తం వాడుకోవచ్చు ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది పేటిఎం లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అమెజాన్ డౌన్లోడ్ చేసుకొని మీరు షాపింగ్ చేయొచ్చు కానీ అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఎక్స్ట్రా సర్వీసెస్ కోసం అదేవిధంగా నెక్స్ట్ మనీలో కూడా ఎక్స్ట్రా సర్వీసెస్ కోసం మనం ప్రైమ్ మెంబర్ అవుతున్నాము కానీ గొప్ప విషయం ఏంటంటే కంపెనీకి చెల్లించే పదిహేను వందలు జీవితకాల సభ్యత్వం అది కూడా మనకు రిఫండ్ అయిపోతుంది నెక్స్ట్ షాపీలో నెక్స్ట్ షాపీలో మనం పర్చేజ్ చేసినప్పుడు సైన్ అప్ చేసుకున్న యాభై ప్రైమ్ మెంబర్ అయిన పదిహేను వందలు కూడా ఒక్క ట్రాన్సాక్షన్స్ లోనే రిటర్న్ అయిపోతా ఉంది నెక్స్ట్ షాపీలో లో కూడా రిటర్న్ అయిపోతా ఉంది ఈ సిస్టమ్ ఎక్కడా లేదు మై డియర్ ఫ్రెండ్స్ అంటే ప్రతి రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు ఒక రూపాయే అయితే ఇంకా కొన్ని సర్వీసెస్ లో లిమిటెడ్ ఉందండి రీఛార్జ్ సెక్షన్ లో చూస్తే వన్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది బుకింగ్ సెక్షన్ లో టూ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది నెక్స్ట్ షాపీలో లో హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ప్లస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఫ్రీ సర్వీసెస్ లో బిల్లింగ్ సెక్షన్ లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తా ఉన్నాయి సో మైడర్ ఫ్రెండ్స్ ఇది మీరు ప్రీమియం ఎడ్యుకేషన్ లో చాలా డీటెయిల్ గా చూస్తారు ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ డీలింగ్ ఈరోజు పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి ఒక కుటుంబంలో సంవత్సరానికి పదిహేడు వేల ఏడు వందల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు మిగిలాయి మీరు స్క్రీన్షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే సంవత్సరానికి పదిహేడు వేలు మిగిలినప్పుడు పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఈ డబ్బులు ఉపయోగపడతాయి మన ఖర్చులలో పొదుపండి అండి ఖర్చుతోటి పొదుపు అవుతుంది చర్చతోటి డబ్బులు వస్తున్నాయండి చర్చించడం డిస్కస్ మనం చేసే పని సో మై డియర్ ఫ్రెండ్స్ ఎండ్ యూజర్ కు నష్టం లేని సిస్టమ్ ఈ భారతదేశంలో నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టింది కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ అండి ప్రైమ్ మెంబర్షిప్ అంటే లైఫ్ టైమ్ గ్యారెంటెడ్ సేవింగ్స్ సర్వీస్ అండి జీవితకాల సబ్జెక్ట్ ఆ పదిహేను వందలు కూడా మనకు రిటర్న్ అయిపోతున్నాయండి కానీ మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేయగలమా చేయలేము కాబట్టి ఇక్కడ నూట ఎనిమిది కోట్ల ఇన్కమ్ ఉంది మిత్రులారా ఈచ్ వన్ ఈచ్ ఫై కేవలం మీ పని మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ తెలియని వాళ్లకు ఈ సమాజంలో ఎంతో మంది వెతుకుతున్నారు ఆ వెతికే వాళ్లకు కనెక్ట్ చేయండి ఎవరిని బతిమీలాడకండి ఎవరిని బాధ పెట్టకండి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ ఫ్రంట్ లైన్ ఐదు మంది అటెండ్ అయ్యేటట్టు మీరు చేసుకుంటే చాలు ఆ తర్వాత మైడియర్ ఫ్రెండ్స్ డైలీ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది మరి మీరు అర్థం చేసుకోండి మీరు చేసే ఉద్యోగంలో మీరు చేసే వ్యాపారంలో ఎవరిదైనా సహకారం ఉందా ఆలోచన చేయండి ఇక్కడ అన్లిమిటెడ్ పర్సన్స్ మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు హెల్ప్ తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది ఆ తర్వాత మైడియర్ ఫ్రెండ్స్ సైన్ అప్ కావడం ద్వారా లిమిటెడ్ యూజ్ చేసుకుంటున్నాం యాప్ను ప్రైమ్ మెంబర్ అయినప్పుడు అన్లిమిటెడ్ యూజ్ చేసుకుంటున్నాం యాజ్ ఏ యూజర్గా మనకు డబ్బు పొదుపు అవుతుంది కానీ మీరు రెండు గంటలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మిత్రులారా ఈ రెండు గంటలతోటి మీరు ఒక ఐదు సంవత్సరాల్లో మీరు రిటైర్మెంట్ అవ్వచ్చు పది సంవత్సరాల్లో రిటైర్డ్ అవ్వచ్చు మీ రిటైర్మెంట్ డేట్ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు సో జస్ట్ మనం ఏం చేస్తున్నాం సొసైటీకి కనెక్ట్ చేస్తున్నాం సో మై డియర్ ఫ్రెండ్స్ పదిహేను వందల రూపాయలు కంపెనీ జీవితకాల సభ్యత్వం అండి రెండు వందల డెబ్బై రూపాయలు గవర్నమెంట్ కు సమర్పించుకుంటున్నాం సెవెంటీన్ సెవెంటీ చాలా మంది అనుకుంటారు సెవెంటీన్ సెవెంటీ పెట్టేసి నేను ఇంట్లో పండుకుంటే కోటీశ్వర్ అయితే నో నెవర్ మీరు యాప్ యూజ్ చేసుకుంటే పొదుపు అవుతుంది యాప్ను ప్రమోట్ చేస్తే మీకు డబ్బులు వస్తున్నాయి టైమ్ అండ్ టంగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ టైమ్ అండ్ టంగ్ ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మరి ఒక ఆరు రకాల ఆదాయాలు ఉన్నాయండి ఫస్ట్ ఆదాయం మన యొక్క పొదుపే సంపాదన మీరు ఎలాంటి కొత్త అలవాట్లు చేసుకోకుండా దాని తర్వాత మీకు పొదుపు జరిగినప్పుడు మనం ముందే చెప్పా ఏం చేస్తున్నామో అదే చెప్పాలి ఏం చెప్తున్నామో అదే చేయాలి సో డియర్ ఫ్రెండ్స్ మీకు జరిగిన పొదుపు గురించి ప్రచారం చేయండి ఆటోమేటిక్ కోర్సులో వాళ్ళు కూడా పొదుపు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు దాని తర్వాత రీపర్చేస్ ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ తర్వాత టీం రాయల్టీ కంపెనీ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ ఇవన్నీ ఆరు రకాల ఆదాయాలు ఉన్నాయి ఇక ఆరోగ్యం కావాలనుకున్న వాళ్లకు నెక్స్ట్ షాపింగ్ ఉంది ఇంతవరకు ఆదాయము ఇప్పుడు ఆరోగ్యము ఆ తర్వాత మర్చెంట్ ఇంకా అండర్ డెవలపింగ్లో ఉంది ఫ్రెండ్స్ సో ఇన్నోవేటివ్ అద్భుతం అన్నమాట ఇది సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఏం చేయాలి ఏం చేస్తున్నాం పొదుపు చేసుకోవడం నేరమా పొదుపు చేయించడం నేరమా సో మనం పొదుపు గురించి చెప్తున్నాం జనానికి ఆదాయం కావాలా ఆరోగ్యం కావాలా రెండు నెక్స్ట్ మనీలో ఉన్నాయి జస్ట్ మీరు టైం ఇవ్వండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఎంతమందికైనా మీరు పొదుపు నేర్పించవచ్చు అన్లిమిటెడ్గా ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం అండి రిటైర్మెంట్ ఉంది జీతం ఉంది కోరుకున్నంత ఇన్కమ్ ఉందండి అయితే మా ఐడియా ఫ్రెండ్స్ ఎంతమందినైనా మీరు అన్లిమిటెడ్గా రెఫర్ చేయవచ్చు రోజు పది మందికి చేయండి రోజు మూడు వేలు తీసుకోండి నెలకు తొంభై వేలు తీసుకోండి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిలాగా కానీ ఇక్కడ మనకి ఎవరు బాస్ లేరండి మనకు మనమే బాస్ ఇవి వచ్చినటువంటి డబ్బులు ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టీడీఎస్ అండి ట్వంటీ పర్సెంట్ అండి మనం చేసే డైరెక్ట్ వర్క్ పైన ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అండి దాని తర్వాత రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ మనకు ఇంకొక ఇన్కమ్ ఉందండి రెండో ర్యాంకు నుంచి పదో ర్యాంకు వరకు మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇది కూడా ఇన్స్టెంట్ ఇన్కమ్ అండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా టీడీఎస్ కట్ అవుతుంది ఇక్కడ కూడా అడ్మిన్ ఛార్జెస్ మనకు టెన్ పర్సెంట్ డిడక్షన్ అవుతుంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ మిత్రులారా పదకొండు వందల పది రూపాయలు వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది రాత్రికి పన్నెండు గంటల తర్వాత ఆరు పర్సెంట్ రాయల్టీ టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ నైంటీ పర్సెంట్ పేఅవుట్ను డిజైన్ చేసింది ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ అండి దీని ఫార్ములానే ఇంతనే ఫ్రెండ్స్ మీరు ఫైవ్ మెంబర్స్ని తీసుకురండి ఫిఫ్టీ మెంబర్స్ చెప్పండి ఐదు వందల మందికి చెప్పండి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి నైట్ సెషన్లో అటెండ్ చేయండి నైట్ ప్రెజెంటేషన్ మార్నింగ్ ఎడ్యుకేషన్ ఈచ్ వన్ ఈచ్ వన్ మిత్రులారా ఎవరు రెఫరల్ వాళ్ళు ఈ భూమి మీద పదిహేడు వందల డెబ్బై అందరి దగ్గర ఉన్నాయి అందరికీ ఐదు మంది జనాలు దొరుకుతారు దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ డిసిషన్ మీరు తీసుకోండి ఎందుకు నేను చేయాలి ఎందుకు అనేది మనకు క్లియర్ కావాలి నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాల్లో ఉన్న ఫైవ్ పర్సెంట్ జనాల్లోకి నేను వెళ్ళాలి నేను ఒక రిచ్ క్లాస్లో ఉండాలి సో మై డియర్ ఫ్రెండ్స్ వన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ మరిచిపోయి మీరు ఐదు ఇరవై ఐదు బదులు ఆరు ముప్పై ఆరు చేస్తే వన్ థౌజండ్ క్రోర్స్ దాడుతుంది నవ్వు వచ్చేస్తుంది నమ్మశక్యం కాదు ఎస్ కానీ మిత్రులారా ఇది వాస్తవ సత్యం సో ఆ తర్వాత మనం చూసినట్లయితే జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కేరియర్ సో డియర్ ఫ్రెండ్స్ ఎవరు రెండు గంటలు పని చేస్తారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కనెక్ట్ ద పీపుల్ కనెక్ట్ ద పీపుల్ సో డియర్ ఫ్రెండ్స్ మరి ఇంకొక ఇన్కమ్ ఉందండి ప్యాసివ్ ఇన్కమ్ ఇది గొప్ప వాళ్ళకు ఉంటుందండి మధ్యతరగతి వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ ఉండదు మధ్యతరగతి వాళ్ళు అంటే రెక్కాడితే డొక్కాడే వాళ్ళనే మధ్యతరగతి కానీ మిత్రులారా ఈ సమాజంలో ఐదు శాతం జనాల వాళ్ళు ఉన్నారు అంత ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందండి వాళ్ళ కోసం డబ్బులు పనిచేస్తాయండి మధ్యతరగతి వాళ్ళు డబ్బుల కోసం పనిచేస్తారు కానీ వాళ్ళ కోసం డబ్బులు పనిచేస్తాయండి సో మనము అక్కడికి వెళ్ళడానికి వచ్చాం లెవెల్ క్యాష్ బ్యాక్ అండి రీఛార్జ్ అండ్ షాపింగ్ ఒక లక్ష టీం తయారైంది ఫ్రెండ్స్ నో ప్రాబ్లం లక్ష మంది టీం తయారు కావడానికి కొంత టైం పట్టవచ్చు నో ప్రాబ్లం ఇది జీవనది ఇది తుఫాన్ కాదు తుఫాన్ తోటి ఎవరికి లాభం లేదు అలా కంపెనీలు ఎన్నో వస్తూ ఉంటాయి రాత్రో రాత్రి కోటీశ్వర్లు అవుతారని చెప్తారు తర్వాత ఏముండదండి చివరాకర్కి చెడ్డ పేరే వస్తుంది మనకు నా థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మెల్లగా 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 రెగ్యులర్గా వస్తుందండి జీవనదే అండి ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ ఒక లక్ష టీం తయారైంది అందులో వాళ్ళ ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నాయి వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు అక్కడ వాళ్ళకి ఎనిమిది రూపాయలు వచ్చింది అందరికి కలిపినప్పుడు ఎనిమిది లక్షలు వచ్చింది ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి పది లెవెల్కి ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలండి రియల్ ప్యాసివ్ ఇన్కమ్ రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా మీ మనసును అడగండి ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు షాపింగ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా గ్రోసరీ ఐటమ్స్ ఎప్పుడన్నా ఆగిపోతాయా నో ఇక్కడ కూడా ఇన్కమ్ ఆగిపోదు ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ అండి ఇన్సూరెన్స్ రంగం ఎంత గొప్పదండి అక్కడ కూడా క్యాష్ బ్యాక్ ఉంది మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది ఇట్స్ కాల్డ్ రీపర్చేజ్ ఇప్పటి వరకు నెట్వర్క్లో రీపర్చేజ్ అంటే మనమే వస్తువులు కొన్నాము మన దగ్గర డంప్ చేసుకున్నాము నో అలాంటిది కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో విప్లవాలను తీసుకొస్తుంది నెక్స్ట్ మనీ పది లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ మనదేనండి పది లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కంలో సిల్వర్ రాయల్టీ రాత్రి పన్నెండు గంటల తర్వాత వస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత టూ పర్సెంట్ గోల్డ్ రాయల్టీ పన్నెండు గంటల తర్వాత వస్తుంది డైమండ్ రాయల్టీ త్రీ పర్సెంట్ పన్నెండు గంటల తర్వాత వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ లీడర్షిప్ రాయల్టీ నేను తెచ్చిన వాళ్ళకి హెల్ప్ ఎందుకు చేయాలండి ఎస్ మీరు హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకు వచ్చిన ఇన్కంలో టెన్ పర్సెంట్ వస్తుంది యు ఆర్ ద లీడర్ లీడర్షిప్ రాయల్టీ టెన్ పర్సెంట్ తీసుకుంటారండి మీరు సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఒకవేళ నేను ఫాస్ట్గా చేసే నాకేమైనా ఉందా ఎస్ వచ్చినప్పటి నుంచి ముప్పై రోజుల్లో ఐదు ఇరవై ఐదు పూర్తి చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి చేయాలని రూల్ లేదండి తొంభై రోజుల్లో మీకు ఫారిన్ టూర్ ఉందండి ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు స్ట్రక్చర్ సో మై డియర్ ఫ్రెండ్స్ సిల్వర్ రాయల్టీ ఎంత సింపుల్ అండి మీరు ఫ్రంట్ లైన్ లో ఐదు మంది యూజర్స్ అండి ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒకరు ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు మంది ప్రైమ్ మెంబర్లు అవుతే యు ఆర్ ద సిల్వర్ రాత్రి పన్నెండు గంటల తర్వాత వన్ పర్సెంట్ రాయల్టీ నెల రోజుల తర్వాత కంపెనీ టర్న్ లో జీతం అండి ఎవరైతే పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారో వాళ్లకు ఈ యొక్క శాలరీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుద్ది సో మై డియర్ ఫ్రెండ్స్ మరి గోల్డ్ రాయల్టీ గోల్డ్ రాయల్టీ అంటే మనము తెచ్చిన వాళ్లను ఐదు మంది సిల్వర్ చేస్తే చాలండి టూ పర్సెంట్ థర్టీ రూపీస్ వన్ పర్సెంట్ సిల్వర్కు వన్ పర్సెంట్ మనకు గోల్డ్కు కూడా జీతం ఉంది నెల తర్వాత రాయల్టీ రాత్రి పన్నెండు గంటల తర్వాత సో ఫ్రెండ్స్ మీ దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి ఉచిత మార్గం ఉంది ఉచిత దర్శనం ఉంది శీఘ్ర దర్శనం ఉంది సో నేను మీకు అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా చెయ్యండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏ వ్యాపారం చేయలేము ఎప్పుడైతే మన దగ్గర పదిహేడు వందల తోటి చేస్తామో ఎందుకు చెప్తున్న పాయింట్ అంటే మీరు ఏం చేశారో అదే చెప్పాలి ఏం చెప్పారో అదే చేయాలి ఇది రూలు కాబట్టి మీరు ధైర్యం చేయకపోతే వేరే వాళ్ళు ధైర్యం చేయరు జీవితకాలంలో ఒకే ఒక్కసారి కాబట్టి మీకు చెప్తున్నాం ఐడియా ఫ్రెండ్స్ అంతే తప్ప మిమ్మల్ని ఇందులో పసాయించాలి అనేది నా ఉద్దేశం కాదు ఒకవేళ మీకు డౌట్ ఉంది నో ప్రాబ్లం మీరు సైన్ అప్ ద్వారా కూడా చేసుకోవచ్చు అయితే ఇంకొక అడ్వాంటేజ్ సీనియర్ పొజిషన్ వస్తుంది మనకు ఆటోమేటిక్ ఆటోమేటిక్ బైనరీ స్ట్రక్చర్కి వచ్చేస్తున్నాం మనం ఎక్కడి వరకు మార్కెట్లో లేదండి బైనరీ ప్రేమికులు చాలా మంది ఉంటారు మార్కెట్లో మనలాంటి బైనరీ సిస్టమ్ ఎక్కడ లేదు మై డియర్ ఫ్రెండ్స్ మన సీనియర్ మన సిస్టంలో తెలియకుండా ఇంకొక దిక్కు అప్లికేషన్ ఫీడ్ అవుతుంటుందండి సో మై డియర్ ఫ్రెండ్స్ మనము మన సీనియర్కు ఒక ఇద్దరు మాత్రమే కావాలి కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా ఆటోమేటిక్ సిస్టమ్ లో ఫీడ్ అయిపోతుంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉదాహరణ చూడండి మీరు మన సీనియర్ ఎంతమందిని అపాయింట్ చేసుకుంటే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనుకున్నాం మనం ఐదు మందికి చెయ్యండి అని చెప్పాము అంతే సో డియర్ ఫ్రెండ్స్ అతను ఎలా ప్లేస్మెంట్ అవుతుంది మీరు చూడండి ఒక్కసారి గమనించండి ఎలా ప్లేస్మెంట్ అవుతుంది మీకు సంబంధం లేని వ్యక్తి మీకు ఇందుకు వచ్చేస్తా ఉన్నాడు ఇదే ఆటో బైనరీ అయితే డియర్ ఫ్రెండ్స్ ఈ ఆటో బైనరీలో చూసినట్లయితే మనము ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ మనం కొనాలి ప్రోడక్ట్ అనేసరికి ఇప్పటి వరకు నెట్వర్క్లో లభ్యమైన ప్రోడక్ట్లు బయట లభ్యం కావు కానీ నెక్స్ట్ షాపీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా అథెంటికేటెడ్ అంటే గుర్తించింది ఆనెస్టీ ప్రైజు మిత్రులారా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మనకు తక్కువ ధరకు దొరుకుతుంది నెక్స్ట్ మనీ అర్థం చేసుకోండి మీరు ఇప్పటివరకు ఆ సంస్థ వాళ్ళు ఆ డబ్బులు తినేసారండి ఈరోజు మీకు అమెజాన్లో ఉంది బిగ్ బాస్కెట్లో ఉంది ఈ రోజు మీకు ఎన్నో బ్రాండ్స్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ ఇక్కడ నెక్స్ట్ షాపింగ్లో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉందో నేను కూడా వాడుతున్నా డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా మీరు కొంటే యాక్టివేట్ అయిపోతారు బట్ మీకు ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు మీరు టూ హండ్రెడ్ బీవీస్ తీసుకుంటే చాలు మార్కెట్లో లభ్యమయ్యే ప్రోడక్ట్స్ నెక్స్ట్ మనీ డీలర్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మీ యొక్క పదిహేడు వందల ఏదైతే ఉందో మీరు పేమెంట్ చేశారో పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా ఫ్రీ సైన్ అప్ అయి కూడా మీరు చేసుకోవచ్చు కానీ ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా మీకు అడ్వాంటేజ్ వెంటనే టెన్ పర్సెంట్ లేకపోతే మీరు గనక వెయిట్ మేనేజ్మెంట్ ఉంది మన దగ్గర ఆ తర్వాత డయాబెటిక్ ఉంది ఈ విధంగా మన కోంబో ప్యాక్ తీసుకుంటే వెంటనే పదిహేను వందల యాభై రిటర్న్ అయిపోతుంది ఉదాహరణకు చూస్తే నెక్స్ట్ షాపీలో బైనరీలో చూస్తే ట్వెల్వ్ పర్సెంట్ అండి ఈ రోజు వరకు బైనట్ మ్యాక్సిమం టెన్ పర్సెంట్ వరకు ఇచ్చారు ట్వెల్వ్ పర్సెంట్ మ్యాచింగ్ అండి నైన్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ మ్యాచింగ్ అయిందండి పన్నెండు నాలుగు నలభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఇన్కమ్ అండి దాని తర్వాత మైడియా క్యాపింగ్ ఉంది మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క బీవీ ఇంటూ థర్టీ టైమ్స్ థర్టీ ల్యాక్స్ రూపీస్ అండి పర్ డే వన్ ల్యాక్ రూపీ అన్నట్లు మిత్రులారా క్యాపింగ్ సిస్టమ్ ఉంది ఇక్కడ ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇప్పటివరకు ఎక్కడ చూడలేదండి బైనరీ అంటే పవర్ లెగ్ పోలియో లెగ్ అంటారండి ఆ పవర్ సీనియర్ ఇచ్చింది కావచ్చు లేదా మనది కావచ్చు నో ప్రాబ్లం నో బాదర్ ఎక్కడ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క లెగ్గే ఆ ఒక్క లెగ్లో కూడా సింగిల్ లెగ్లో మీరు చూడండి థర్టీ థౌజండ్ అయ్యింది ఇక్కడ టెన్ థౌసండ్ అక్కడ ట్వంటీ థౌసండ్ అంటే టెన్ థౌసండ్ మ్యాచింగ్ అయింది ఫ్రెండ్స్ టెన్ థౌసండ్ మ్యాచింగ్ పైన ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ పర్సెంట్ అండి వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ ఇక్కడ ఖచ్చితంగా ఇంత కావాలని లేదండి ఎంత మ్యాచ్ అయితే అంత రిలీజ్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఫ్లష్ అవుట్ కాదండి పవర్ గ్రూప్ వాల్యూమ్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతాం ఇప్పటి వరకు ఎక్కడా లేదు మై డియర్ ఫ్రెండ్స్ సో మనం తీసుకున్న ప్రోడక్ట్కు థర్టీ టైమ్స్ సెల్ఫ్ షాపింగ్ మీకు చెప్పాను నేను క్యాపింగ్ ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ చూడండి ఫ్రెండ్స్ ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు మన పది లెవెల్స్ ఉన్నాయి కదా ఆ పది లెవెల్స్లో ఫ్రంట్ లైన్లో టూ పర్సెంట్ రెండు నుంచి పది లెవెల్ వరకు తొమ్మిది లెవెల్ వరకు వన్ పర్సెంట్ పదో లెవెల్లో టూ పర్సెంట్ మిత్రులారా ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు స్ట్రక్చర్ ప్రోడక్ట్లో దమ్ముంటే ప్రోడక్టే నడుస్తుంది మీకు తెలుసు ఆ సంగతి మనం బలవంతంగా ఎవరికి అంటగట్టాల్సిన అవసరం లేదు రెండోసారి ఆర్డర్ ఇస్తా ఉన్నారు నేను కూడా రెండోసారి ఆర్డర్ ఇచ్చాను సో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈచ్ వన్ టీచ్ ఫైవ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో రెండు వందల బీవీ ఎవరన్నా కొంటే మన టీం తయారయ్యేంత వరకు పనిచేయాలండి రెండు వందల బీవీ వాళ్ళే కొంటారు ఎందుకంటే రీపర్చేజ్ జరుగుతుంది ప్రోడక్ట్లో దమ్ ఉంటేనే జరుగుతుంది మీకు తెలుసు సో మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ మనకు వచ్చే ఇన్కమ్ నమ్మశక్యం కాదు పర్ మంత్ ఫోర్ క్రోర్స్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ వచ్చే అవకాశం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ వన్ పర్సెంట్ మనం సక్సెస్ అయినా కూడా నలభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఓన్లీ ఒక్క పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుందండి కమింగ్ డేస్ లో కానీ మీకు ముందే చెప్ప ఇది తుఫాన్ కాదు జీవన్ అది సో మిత్రులారా ఐదు ఇరవై చేసుకుంటే లీడర్షిప్ ఇది ఇంకో ఇన్కమ్ అండి ఫ్రంట్ లైన్లో వచ్చినటువంటి వాళ్ళ పైన టెన్ పర్సెంట్ వచ్చింది అక్కడ లీడర్షిప్ ఎందుకు కావాలి నేను మిత్రులారా ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు మూడు వేల రెండు వందల యాభై ఎవరికి ఎంత ఇన్కమ్ వచ్చినా మీకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ఇన్కంలో వస్తుంది మిత్రులారా ఇది ఇంకొక ఇన్కమ్ అండి లీడర్షిప్ ఇన్కమ్ ఐదో ఇన్కమ్ వచ్చేసేసి మనకు కంపెనీ రాయల్టీ అండి ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి ఈ కంపెనీలో పార్ట్నర్ అయిపోతున్నాం మనం త్రీ పర్సెంట్ అండి గోల్డ్ రాయల్టీ గోల్డ్ ఎప్పుడు అండి మన ఫ్రంట్లో ఐదు మంది సిల్వర్ తెస్తే మనం గోల్డ్ అవుతాం ఎస్ మిత్రులారా మన జూనియర్ సపోర్ట్ చేయడం ద్వారా ఒక టెన్ థౌసండ్ రైట్ టు టెన్ థౌసండ్ లెఫ్ట్ మెయింటైన్ చేస్తే కంపెనీ టర్న్ ఓవర్లో త్రీ పర్సెంట్ మీకు తెలుసు మన ఇమీడియట్ జూనియర్లే సిల్వర్ కాదు మన ఇమీడియట్ సిల్వర్ గోల్డ్ కాదు ఒక్కొక్క లెగ్గులో పది లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మీరు డైమండ్ అవుతారు డైమండ్ అయినప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ టూ పర్సెంట్ అండి రైట్ సైడ్ థర్టీ థౌజండ్ లెఫ్ట్ సైడ్ థర్టీ థౌజండ్ చేస్తే ఇది టూ పర్సెంట్ అది త్రీ పర్సెంట్ కంపెనీ టర్నోవర్లో ఫైవ్ పర్సెంట్ అండి డైమండ్ రాయల్టీ ఆ తర్వాత క్రౌన్ డైమండ్ ఐదు మంది డైమండ్ చేస్తే క్రౌన్ డైమండ్ మిత్రులారా లక్ష బీవీ అండి రైట్ సైడ్ లక్ష లెఫ్ట్ సైడ్ లక్ష వన్ పర్సెంట్ అండి అంటే అక్కడ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ అగైన్ వన్ పర్సెంట్ సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి ఒక ఐదు మంది మనం చేస్తే క్రౌన్ డైమండ్ ఆ తర్వాత రాయల్ క్రౌన్ డైమండ్ అక్కడ మనకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంపెనీ టర్న్ టూ ల్యాక్స్ చేస్తే అన్నీ కౌంట్ అయిపోతాయి మనకు కానీ కంపెనీ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలి ఆ తర్వాత మైడియర్ ఫ్రెండ్స్ ఏ ర్యాంకు తోటి సంబంధం లేని బోనస్ అండి మీరు ట్రావెల్ ఫండ్ కావాలనుకుంటే ఫిఫ్టీ థౌసండ్ లెఫ్ట్ ఫిఫ్టీ థౌసండ్ రైట్ చేస్తే వన్ పర్సెంట్ అండి వన్ ల్యాక్ చేస్తే టూ పర్సెంట్ కార్ ఫండ్ వన్ పర్సెంట్ ఇది త్రీ పర్సెంట్ అండి వన్ అండ్ హాఫ్ ల్యాక్ చేస్తే టూ పర్సెంట్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బోనస్ వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ అటో బైనరీ సిస్టమ్ ఇక్కడ ఆదాయం ఉంది ఆరోగ్యం కూడా ఉంది మైడియర్ ఫ్రెండ్స్ ఏం చేయాలండి ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు పదిహేడు వందల డెబ్బై రూపాయలు ధైర్యం చేయండి రోజు రాత్రికి ఐదు మందిని ఇన్వైట్ చేయండి చాలా స్మాల్ వర్క్ చాలా స్మార్ట్ వర్క్ మిత్రులారా రోజు రెండు గంటలు మీకున్న ఇరవై నాలుగు గంటల్లో కేటాయించండి మీరు ఏం చేస్తుండ్రో అదే చెప్పండి ఏం చెప్తుండ్రో మీరు అదే చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ మన టీం గ్యారంటీడ్ సక్సెస్ టీమ్ సో మై డియర్ టీమ్ మన టీంలో వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయితే కుదరదండి వాళ్ళు ఫెయిల్ కావాలనుకుంటే తప్ప సో మై డియర్ ఫ్రెండ్స్ వన్ టీమ్ వన్ గోల్ మనందరి యొక్క లక్ష్యం ఒకటే కలిసి పని చేద్దాం మన కుటుంబాలను బాగుపరుచుకుందాం మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం మన దేశాన్ని బాగుపరుచుకుందాం సో మై డియర్ ఫ్రెండ్స్ సైన్ అప్ ఏ విధంగా చేయాలండి స్క్రీన్షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ సైన్ అప్ చేయించండి ప్రైమ్ మెంబర్షిప్ తనకి నచ్చితే అతనే చేసుకుంటాడు దాని గురించి మీరు మర్చిపోండి అసలు జస్ట్ మీరు ఎడ్యుకేషన్ ఇప్పియండి వాళ్ళకి ఎస్ ఆ తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్ గూగుల్ ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత క్రియేటివ్ అకౌంట్ వస్తుంది ఫస్ట్ స్టెప్లో మీరు అతని యూజర్ నేమ్ రెఫరల్ యూజర్ నేమ్ ఎవరికి ఎవరు పరిచయం చేశారు ఆ తర్వాత పక్కన చెక్ చేయండి నేమ్ యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ అదేనా కాదా చెక్ చేయండి ఓకే అయితే కన్ఫర్మ్ రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్ మూడో స్టెప్లో మెయిల్ ఐడి నాలుగో స్టెప్లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి ఆ తర్వాత మా ఐడియా ఫ్రెండ్స్ ఐదో స్టెప్లో మీరు పాన్ కార్డ్ పైన ఉన్న పేరు ఇవ్వండి ఆరో స్టెప్లో పాస్వర్డ్ సింపుల్ అండి దాని తర్వాత మా ఐడియా ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్షిప్ అయినప్పుడు మనకు పాన్ కార్డ్ అవసరం ఇది నెక్స్ట్ మనీ రూల్ కాదండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ దాని తర్వాత ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని అప్డేట్ ప్రొఫైల్ చేసుకుంటాం ఈ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ మనము వాలెట్ టచ్ చేయండి యాడ్ మనీ టచ్ చేయండి సెవెంటీన్ సెవెంటీ టచ్ చేయండి గేట్వే ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మీకు ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోండి గూగుల్ పేలో ఉన్నాయా పేటిఎంలో ఉన్నాయా ఆన్లైన్ ఆ క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా ఆ రైట్ సైడ్ ప్లస్ మార్క్ టచ్ చేయండి ఆ తర్వాత అప్గ్రేడ్ వస్తుంది దాన్ని టచ్ చేయండి అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి నామిని ఇవ్వండి బ్లడ్ రిలేషన్ ఇవ్వండి జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ సో మై డేర్ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో ఎనిమిది నెలలు పనిచేసిన అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ చేత చనిపోతే నాలుగు నెలల హాస్పిటలైజేషన్ అయిన తర్వాత చనిపోతే ఈ రోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మిత్రులారా ఇక్కడ సో తమ్మార్కు వస్తుందండి దాని తర్వాత ఇప్పటి వరకు మనం ప్రజెంటేషన్ ఏదైతే విన్నామో నేషనల్ ఇంటర్నేషనల్లో థర్టీ ఫైవ్ ప్లస్ అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్న కంపెనీ రీసెంట్గా చెప్పాను లాస్ట్ మంత్లో ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డ్ తీసుకుంది రెండు వేల పదిహేడులో రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ రెండు వేల పంతొమ్మిదిలో రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ రెండు వేల పదిహేడులో బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ సో మై డియర్ ఫ్రెండ్స్ మేడంకు డిజిటల్ ఉమెన్ అవార్డ్ వచ్చింది ఆ తర్వాత గోల్డ్ అండ్ లీఫ్ అవార్డు వచ్చింది ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ వర్క్ అండి ఏం చేస్తున్నామో అదే చెప్పండి ఏం చెప్తున్నారో అదే చేయండి స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది రెండు వందల డెబ్బై ఏడు సీరియల్ నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీస్లో మనకి ఇక్కడ నెంబర్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నేను ఏదైతే వర్క్ చేశానో ఆ వర్క్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు మూడు విషయాలు నేను చెప్తానని చెప్పాను ఒకటి నేనేం చేశాను అదే చెప్పాలి సో ఫ్రెండ్స్ రిటైర్మెంట్ గురించి నేను ప్లాన్ చేశాను ఇన్కమ్ నాకు ఏమొచ్చింది నా ప్యాసివ్ ఇన్కమ్ ఏంది ఈ మూడు విషయాలు మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నేను గొప్ప అని చెప్పడం లేదండి నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలుగుతారు అనేది మాత్రమే సో మరి ఫ్రెండ్స్ నేను మీలాగా మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిది నేను చూడండి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద ఇన్వాయిస్ నేను పదిహేడు వందల డెబ్బై ధైర్యం చేశాను మీరు పదిహేడు వందల డెబ్బై ధైర్యం చేయండి సక్సెస్ కావడానికి ఇక్కడ టీం వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఇన్వాయిస్ మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్స్ పదిహేను వందల కంపెనీ పేమెంట్ అండి ఆ తర్వాత చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ సెవెంటీన్ సెవెంటీ సో మీకు ఫస్ట్ నేను ఏమని చెప్పాను ఫ్రెండ్స్ రిటైర్మెంట్ నా సీనియర్ నాకేం చెప్పాడు నేను మీకు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా నా సీనియర్ నాకు ఒకటే చెప్పాడు వన్ పర్సెంట్ సక్సెస్ అయినా కూడా ఇందులో వన్ పర్సెంట్ సక్సెస్ అయిన రెండు కోట్ల ఇన్కమ్ అని చెప్పారు ఫ్రెండ్స్ కానీ నేను వన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చేయకూడదు సో మై మైడేర్ ఫ్రెండ్స్ నేను మీకు ఏదైతే చెప్పానో అదే చెప్ చేశాను సో ఐదు మంది కోసం నేను ఎంతో మందికి ఇది పరిచయం అని చెప్పాను కానీ చెప్పిన వాళ్ళందరూ సైన్ అప్ చేయలేదండి ఒక యాభై ఆరు మంది సైన్ అప్ చేశారండి యాభై ఆరు మంది సైన్ అప్ చేస్తే యాభై ఆరు మంది పదిహేడు వందల డెబ్బై కట్టలేదండి ముప్పై మందే కట్టారు అందుకే ఎక్కడ నర్వస్ కావద్దు మనం మన పని మనం చేస్తూ వెళ్ళిపోండి ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్వరం వచ్చినా ఇదే వర్క్ అండి రెఫర్ అయ్యారును రెఫర్ ఆర్ను రెఫర్ అంటే నైట్ పరిచయం చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి దాని పర్యావసానం ఈరోజు అరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది అండి గుడ్ న్యూస్ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా పద్దెనిమిది నెలల నుంచి ఎందుకంటే నేను అలసిపోయినా డోర్ టు డోర్ తిరిగిన ప్రోడక్ట్ అమ్మిన అన్నీ జరిగినాయి లైఫ్లో డిజార్డర్ అయిపోయింది లైఫ్ మొత్తం సో మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ పుణ్యాన ఆర్డర్లో ఫామ్ అయింది సో ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి కంపెనీకి సో ఈ వర్క్ చేయడం మూలంగా మీకు స్ట్రక్చర్ ఏం చెప్తుంది ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు సో మై డే ఫ్రెండ్స్ నేను ఫైవ్ ఇయర్స్ రిటైర్మెంట్ ఫిక్స్ చేశా సో మీరు అర్థం చేసుకోండి ఇరవై ఐదు అంటే ఎనభై ఐదు ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫోర్ ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ అంటే పద్దెనిమిది నెలల కాలంలో నేను హండ్రెడ్ పర్సెంట్ దిశగా ప్రయాణం చేస్తున్నా మా సీనియర్ చెప్పింది నాకు అదే టూ వన్ పర్సెంటే రెండు కోట్లే సో మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు నా టాస్క్ ఏంటి ఆరు వందల ఇరవై ఐదు కంప్లీట్ చేయాలి ఇప్పటికీ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఆరు నాలుగు వందల రెండు సో మైడియర్ ఫ్రెండ్స్ రెండు వందల ఇరవై మూడు రన్స్ నేను తీసుకోవాలి నాకు బాల్స్ ఎన్ని ఉన్నాయండి పదమూడు వందల యాభై తొమ్మిది బాల్స్ ఉన్నాయి సో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు చేస్తున్న వ్యాపారంలో ఎప్పుడు రిటైర్డ్ అవుతారు ఆత్మ పరిశీలన చేసుకోండి నేను మీకు చెప్తున్న ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు నాకు ఇవ్వండి ఇరవై రెండు గంటలు మీ ఇష్టం ఎక్స్ట్రా ఇన్కమ్ లీడర్షిప్ రాయల్టీ సిల్వర్ రాయల్టీ గోల్డ్ దట్ ఈ ఎక్స్ట్రా వన్ సెవెంటీ ఎయిట్ ప్లస్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఈరోజు మీరు ఆలోచన చేయండి మీరు నేను ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసం మీరు పని చేయకండి నెక్స్ట్ మనీ కంపెనీ కోసం మీరు పని చేయకండి మీ భార్య బిడ్డల కోసం మీరు పని చేయండి ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ నేను పదిహేడు వందల డెబ్బై రూపాయలు ధైర్యం చేయడం ద్వారా యాజ్ ఏ యూజర్గా నేను ఎప్పుడో నాకు రిటర్న్ వచ్చేసినాయి నేను మొన్న కార్ ఇన్సూరెన్స్ వచ్చేస్తేనే సుమారు ఎనిమిది తొమ్మిది వందలు వచ్చేసినాయి కానీ అది బోను యాజ్ ఏ అర్నర్గా నేను రెండు గంటలు స్పేర్ చేసినందుకు ఈ పాన్ కార్డ్ పైన ఒక పాన్ కార్డు ఒకటి అకౌంట్ మిత్రులారా అయితే ఈ పాన్ కార్డ్ పైన నాకు వచ్చినటువంటి ఇన్కమ్ చూస్తే మీరు గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆరు లక్షల ఆరు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు జస్ట్ నేను ఏం చేసిన ఫ్రెండ్స్ పదిహేడు వందల డెబ్బై రూపాయలు ధైర్యం చేశాను దాని పర్యావసానం ఇన్ని టైమ్స్ జంప్ అయింది సో నాకైనప్పుడు మీకు అవుతుంది దాని తర్వాత మూడో ఇన్కమ్ ప్యాసివ్ చూడండి ఫ్రెండ్స్ క్యాష్ బ్యాక్ రిపోర్ట్స్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం నిద్రపోయినా వచ్చేటటువంటి విధానం ఉంది మీకు ప్రజెంటేషన్లో చెప్పాను రీచార్జ్ పైన ఉంది గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ పైన ఉంది ఆ తర్వాత మిత్రులారా మనకు ఇన్సూరెన్స్ పైన ఉంది మన ప్రమేయం లేకుండా చూడండి మిత్రులారా ఇక్కడ గమనించినట్లయితే ఎస్ ఇక్కడ డేట్ ఇద్దాం మనం ఇది షాపింగ్ ఇవన్నీ వచ్చినాయండి ఇక్కడ గమనించండి ఇక్కడ ఫ్లైట్ బుకింగ్ వచ్చిందండి ఇక్కడ షాపింగ్ వచ్చింది ఓకే ఫ్లిప్కార్ట్ అమెజాన్ వచ్చింది ఇవన్నీ వచ్చినాయి కానీ ఈరోజు ఏం జరిగింది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ టుడే డేట్ థర్టీన్ పదమూడో తారీఖు చూడండి ఫ్రెండ్స్ పదమూడో తారీఖు చూడండి ఫ్రెండ్స్ పదమూడో తారీఖు నేను మీయంబడే ఉన్న పదమూడో తారీఖు రైల్వే టైమింగ్ తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలు తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలు తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ఇరవై రెండు తొమ్మిది గంటల పదమూడు నిమిషాల ఇరవై తొమ్మిది ఇక్కడి వరకు నేను మీయంబడే ఉన్నా ఫ్రెండ్స్ ఇవన్నీ ఎనిమిది గంటలకు జరిగినాయండి అంటే ప్రాజెక్టు కంప్లీట్ అయినాక డబ్బులు కాదండి ప్యాసివ్ ఇన్కమ్ మీరు ఒక కాంప్లెక్స్ కట్టారు కంప్లీట్ అయినాక రెంట్స్ వస్తాయి మధ్యలో రావండి కానీ ఇక్కడ నా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు అయినా నాకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయ్యింది సో మై డియర్ ఫ్రెండ్స్ నాకు వచ్చినప్పుడు మీకు వస్తుంది నేను రెండు గంటలు పని చేస్తున్నా మీరు రెండు గంటలు పని చేయాలి రేజ్ యువర్ హ్యాండ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలంటే హ్యాండ్ రైట్ చేయవచ్చు మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ఆన్సర్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చినట్లయితే కలిసి మనం పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా రేపు మార్నింగ్ సెషన్ మళ్ళీ మనకి ఎడ్యుకేషన్ ఉంటుంది ఒక వన్ వీక్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు మై డియర్ ఫ్రెండ్స్ కాపీ పేస్ట్ సో ఇంతకు మించి ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం को सल गुड नाइट शुभरात्रि